వికారాబాద్ జిల్లా నవీపేట మండలం ఎల్లకొండ గ్రామంలో పార్వతీ పరమేశ్వర ఆలయానికి జనం పోటెత్తారు. శ్రావణ మాసం ఆఖరి సోమవారం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా భక్తులు ఎల్లకొండ ఆలయానికి విచ్చేసి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుంటున్నారు. ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ ఆలయం ద్వాపరయుగం నాటి ప్రాచీన ఆలయమని, ఈ ఆలయానికి ఎంతో చరిత్ర కలదన్నారు. వెండికొండ గ్రామం రూపాంతరం చెంది ప్రస్తుతం దీనిని ఎల్లకొండగా పిలవడం జరుగుతుందన్నారు. ఈ ఆలయాన్ని జైన మతస్థులైన శ్వేతాంబర్లు, దిగంబర్లు ఈ గుహలలో శ్రీ పార్వతీ పరమేశ్వరులను పూజించేవాళ్లన్నారు. తర్వాతి కాలంలో కేవలం దిగంబర్లు మాత్రమే ఈ ఆలయంలో పూజలు నిర్వహించేవారని, ఆ తరువాత గ్రామస్థులే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అదేవిధంగా ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయ విశిష్టతను, చారిత్రక నేపథ్యమును చెప్పారు. మరి వెండికొండ అనగా ఎల్లకొండగా రూపాంతరం చెందింది నవాపేట్ మండల్ వికారాబాద్ డిస్టిక్. మరి నవాపేట్ మండలంలో ఉన్నటువంటి ఎల్లకొండ అనేటువంటి గ్రామంలో మరి ఇంతకుముందు వెండికొండ వెళ్ళకొండగా ఎల్లకొండగా రూపాంతరం చెందింది. మరి ఈ దేవాలయము మరి అతి ప్రాచీన దేవాలయము, మరి ద్వాపర యుగం నాటి దేవాలయం కూడా అని చెప్పి చాలామంది దక్షిణామూర్తి దక్షిణ ద్వారంగా శివుడి యొక్క ద్వారం ఉంటుంది కాబట్టి ఈ దేశంలోనే అతి ప్రాచీన దేవాలయము ఎల్లకొండ వెండికొండ పార్వతీ పరమేశ్వర దేవాలయము. మరి ఈ దేవాలయము మరి అభిషేకాలకు ఇక్కడ పుట్టినిల్లు, మరి అమ్మవారికి ఓడిబియ్య కార్యక్రమం కూడా పోస్తారు. అదేవిధంగా గండజ్యోతులు, మరి గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళు ఏ విశేషం ఉన్నా గండజ్యోతి కార్యక్రమం గ్రామం నుంచి ఇంటి నుంచి దేవాలయానికి తీసుకొస్తారు. మరి అదేవిధంగా ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. శివరాత్రి అయిన 8 రోజులు షష్ఠి నుంచి మరి హోలీ పండుగ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నవమికి లగము, దశమికి రథోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. శ్రావణ మాసము కార్తీక మాసం కూడా విశేష పూజలు అందుకుంటాడు పార్వతీదేవి శివుడు. మరి అభిషేకాలు, మరి సత్యదేవుడి వ్రతాలు, ఉమామహేశ్వర వ్రతాలు కూడా జరుగుతాయి. మరి ఈ దేవాలయంలో ప్రజలందరూ కూడా సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది, మరి విద్య లేని వారికి విద్య, మరి అదేవిధంగా వ్యాపారము ఆరోగ్యము అన్నీ కూడా సిద్ధిస్తాయి. మరి వీసా లేని వాళ్ళకు మరి విదేశీ పర్యటన వెళ్ళే వాళ్ళకు కూడా వీసాలు కానీ పాస్పోర్ట్లు కానీ అతి త్వరలో లభిస్తాయి. అదేవిధంగా మరి ఈ దేవాలయంలో మరి బ్రహ్మము మరి ఈ దేవాలయము మరి శ్వేతాంబరులు దిగంబరులు ఈ దేవాలయాన్ని పూజించి వాళ్ళ విగ్రహాలు కూడా చెక్కడం కూడా జరిగింది. ఈ దేవాలయాన్ని వాళ్ళు గుహలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పూజలు చేసుకోవడానికి కూడా ఈ దేవాలయం అనుకూలంగా ఉంది కాబట్టి గుహలల్లో ఉంటూ దిగంబరులు ఈ దేవాలయాన్ని పూజలు చేసేవాళ్ళు. తర్వాత ఈ గ్రామ ప్రజలందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా దిగంబరులు ఉండడం చేత మరి పూజలు చేయడానికి భక్తులు రావడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆనాడు దిగంబరులను పంపించేసి ఈ దేవాలయంలో మరి ఈ విధంగా చక్కగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరిగింది. ఆనాటి నుంచి మరి ఈనాటి వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులు కూడా శ్రావణ మాసము మరి ఈరోజు ఆఖరి సోమవారం కావున మరి భక్తుల యొక్క తాకిడి కూడా బాగా ఉంది. మరి ఈ విధంగా మరి ప్రజలందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి మరి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవాలయాన్ని ఇంకా ఇలాంటి ఛానళ్ళు అనేక వాళ్ళు వచ్చేసి మరి దేవాలయాన్ని అడ్వర్టైజ్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం చాలా ఛానళ్ళ వాళ్ళందరికీ కూడా.